పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, అందరూ క్షేమంగా ఉన్నారని ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనకి శ్రావణ మాసం వచ్చే లోపల చక్కగా అందరూ కూడా పూజ సామాన్లు ఏమేమి ఉన్నాయి ఏంటి అని సెట్ చేసుకోవడం మొదలు పెడతారు కదా. సో వచ్చినాక అంతా హడావుడైపోతుందండి. అసలు ఇప్పుడు ఆల్రెడీ వారాహి నవరాత్రులు హడావుడి ఇంక ఇప్పుడు కూడా అవ్వలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ 3 డేస్ కూడా చేసుకుంటాము, ఊబర్ బుక్ చేయండి, అది బుక్ చేయండి, ఇది బుక్ చేయండి అని వెళ్తూనే ఉన్నారు అమ్మవారు అయితే. సో గోరింటాకు పెట్టేసుకున్నాను, ఆషాఢ మాసం ఉంది. అయిపోతే ఇప్పుడు టాపిక్ అది కాదు కదా, మనకి శ్రావణ మాసం చక్కగా పూజ ఐటమ్స్ కొత్తవి వచ్చినాయండి, అవన్నీ వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే వీడియోలో చూసిన ఐటమ్స్ డైరెక్ట్గా షాప్కి వచ్చి పర్చేస్ చేయాలంటే, మన షాప్ వచ్చి వనస్థల్లిపురం రైతు బజార్ దగ్గర ఉందండి, గణేష్ టెంపుల్ రోడ్డు షాపు. రోడ్ ఏమో గణేష్ టెంపుల్ రోడ్ వస్తుంది, వనస్థలిపురం రైతు బజార్ దగ్గర. షాప్కి కింద వైపున బీఫిట్ మెన్స్ వేర్, ఆపోజిట్లో దీపక్ ఫుట్వేర్ ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా రీచ్ అవ్వండి. అంటే లొకేషన్ అటు ఇటు కన్ఫ్యూజ్ చేసినా మీరు ఇది గమనించుకోండి, దీపక్ ఫుట్వేరు బీఫిట్ మెన్స్ వేర్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది కనుక పైన ఇంకా ఖచ్చితంగా చూడండి. రాలేని వాళ్ళు అసలే టెన్షన్ పడద్దు, స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి మీరు ఎక్కడికైనా ఐటమ్ తెప్పించుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం. ఇదిగోండి, ముందుగా మనం ఎప్పుడు వినాయకుడిని చూస్తాము కానీ ఈసారి మన దగ్గరికి ఏంటంటే కామాక్షి దీపము కొత్త సైజు వచ్చిందనమాట. మీరు చూస్తున్నారు కదండి ఎంత సాలిడ్గా ఉందంటే, అసలు చూస్తున్నారు కదా ఇది ఎంత మందం ఉందనేది, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా బాగుందండి. ఇంకా ముఖ కవళికలు కూడా చూస్తే డీటెయిలింగ్ అది చాలా అందంగా ఉంది, చూడండి మీరే. ఇంకా బ్యాక్ సైడ్ ఏంటంటే అది అట్లా విగ్రహంలాగా ఉన్నారన్నమాట అమ్మవారు. ఇంకా ఇందులోనే పెద్ద సైజు ఉందండి, అది మన దగ్గర ముందు నుంచి ఉన్నది. ఇదిగోండి, ఇట్లా చెరుకు గడతో పట్టుకుని ఇట్లా బాసి పెట్టలేసుకుని కూర్చుని చక్క చేతిలో చిలక ఇటు సైడు ఇది అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది అమ్మవారు. చక్క కమలంలో కూర్చుని కింద వైపున కూడా డిజైన్ వేస్తారు చూసారా, బేస్కి చాలా అందంగా ఉంది. ఇటు ఇటు కూడా మనకి పికాక్స్ అనేవి వచ్చినాయి. దీపం అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇవి ఏంటంటే మనం పూజలు అవి పెద్ద వ్రతాలు పూజలు అవి చేసుకున్నప్పుడు, నవరాత్రులు అట్లా చేసుకున్నప్పుడు కొంచెం మనం ఎక్కువ ఆయిల్ పోసి పెట్టుకుని రోజంతా అట్లా వెలుగుతూ ఉండాలి అన్నప్పుడు బాగుంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ లక్ష్మీ అమ్మవారిని చూపించమని చాలా అడుగుతున్నారు. ఇది ఇప్పుడు కొత్తగా ఏం రాలేదు కానీ శ్రావణ మాసానికి అని చూపిస్తున్నాను కనుక, ఇదిగోండి మంచిగా పెద్దగా కమలంలో ఉంది. అది లక్ష్మీవారి వాహనము మనకి గుడ్లగూబండి. చాలామందికి అది తెలియదు, లక్ష్మీదేవి కమలంలో కూర్చుని ఉంటారు అనేది తెలుసు, కానీ వాహనం ఆవిడికి గుడ్లగూబ. చక్కగా ఒక సైడ్ కలసం, ఒక సైడ్ గుడ్లగూబ పెట్టి ఇలా ఉన్నారనమాట. చాలా బాగుంది ఈ కలసం అండి. అంటే మనకేం వాటర్ పోసి పెట్టుకోవడానికి వాటికి పనికిరాదు, కానీ ఇట్లా పూజలు చేసినప్పుడు చక్కగా అటు ఒకటి ఇటు ఒకటి అలా పెట్టుకున్నాం అనుకోండి, చాలా అందంగా ఉంటుంది. చాలా సాలిడ్గా కూడా అండి, చూసారా ఈ మామిడాకులు ఎంత మందంగా ఉన్నాయో. ఇవంతా కూడా మనకి ఇండివిజువల్గా వెల్డింగ్ చేసేసి ఉంటుంది, అసలు ఏది కూడా మనకు రాదు కింద చెంపు కానివ్వండి, అంతా వెల్డింగ్ చేసి ఉంటుంది. ఇట్లా పెట్టుకుంటుండే అసలు ఎంత బాగుందో కదా, చుట్టూ 4 పూలు పెట్టామనుకోండి ఎంత అందంగా ఉంటుందో. ఇదిగోండి నెక్స్ట్ మీకు ఇక్కడ చూస్తున్నారా, ఇది వెంకన్న స్వామి దీపము అఖండ దీపం లాగా పెట్టుకోవడానికి వాటికి సరిపోతుంది. ఇది ఒక మ్యాట్ ఫినిషింగ్ లాగా ఇచ్చారండి, మీకు శంఖ చక్రాలు మధ్యలో వెంకన్న స్వామి, కింద చూస్తే కనుక ఇట్లా లెగ్స్ లాగా వస్తాయి. ఇందులోనే ఇంకొంచెం పెద్దగా వస్తుంది. ఇదేమో మీకు ఫినిషింగ్ అది అంతా వేరియేషన్ ఉంటుంది, లోతు ఉంటుంది దీపము. ఇంకా వెంకన్న స్వామి కూడా డీటెయిలింగ్ అది అంతా మొత్తం సేమేనండి. ఇక్కడ కొంచెం యాంటిక్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. ఇది కొంచెం సైజు ఇంకా ఈ కొంచెం సైజు వేరియేషన్ ఉంది, దీపం సైజు వేరియేషన్ ఉంది. ఇందులోనే ఇంకొంచెం పెద్దది కూడా ఉందండి. ఇదిగోండి ఇది ఇంకొంచెం పెద్దది అనమాట, చూస్తున్నారా ఇందులో మనకి దాదాపు మంచిగా ఆయిల్ పడుతుంది. ఇంకా వెంకన్న స్వామి కూడా పెద్దగా ఉన్నారనమాట. 3 ఒకసారి పక్క పక్కన పెట్టి చూపిస్తాను, చూడండి. ఈ వెంకన్న స్వామి అయితే అండి ఈ దీపము, ఇది చూస్తే కనుక మనకి కింద పాతకాలం నాటి దీపాలు ఉంటాయి చూసారా, ఆ టైప్లో ఉంటుంది డిజైన్, ఏదో రాజమౌళిది డిజైన్ లాగా ఉంటుంది అనమాట అంతా, చాలా బాగుంటుంది. ఇంకా వెంకన్న స్వామి ఐడల్ కూడా చాలా బాగుంటుందండి. ఈ దీపం కాంతులు వెంకన్న స్వామి ఎంత అందంగా ఉంటారో. ఎందుకు చెప్తున్నానంటే ఈ దీపాన్ని గురించి స్పెషల్గా, ఇది నేను ఇంటికి తీసుకెళ్ళాను వచ్చినప్పుడు, వెలిగిస్తే అసలు ఆయనకి ఇక్కడ నామం పెట్టి ఎంత అందంగా ఉంటుందో. ఈ మధ్యకాలంలో నేను ఎడవేరల రాత ఏదైనా వీడియో క్లిప్స్లో ఈ దీపం పెట్టడం కూడా మానేశాను, ఎందుకంటే మళ్ళీ అందరూ అడుగుతారు ఈ దీపం అని చెప్పి పెట్టుకోవట్లేదు అనమాట. రీజను ఇన్నాళ్ళ తర్వాత రీస్టాక్ అయింది, ఇది చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రీస్టాక్ అయిందండి.
ఇప్పుడైతే ఎవరు ఎవరెవరు అడిగి ఉన్నారో అందరూ తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇందాక వెంకన్న స్వామి దీపం చూసాం కదండి, సేమ్ అదే మోడల్లో వస్తుంది. అసలు ఈ దీపానికి కూడా అండి ఇటు ఒకదానికి గంధం, ఒకదానికి కుంకుమ, ఒకదానికి గంధం, ఒకదానికి కుంకుమ ఇట్లా పెట్టి పెడితే ఎంత అందంగా ఉంటుందో. ఇంకా ఇక్కడ ఇప్పుడు వారాహి అమ్మవారు ఇలా వచ్చారనమాట ఈ దీపానికి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మీరే. నెక్స్ట్ స్వామి పాదుకలు తెప్పించమని అడుగుతున్నారు కదా ఎప్పటి నుంచో, చూసారా ఎంత మందంగా ఉన్నాయో చూడండి. అసలు చాలా బాగున్నాయండి, ఫినిషింగ్ కూడా బాగా వచ్చింది. ఇది అంతా చాలా బాగున్నాయి. మనకి చెక్క పాదుకలు ఉంటాయి చూడండి, సేమ్ అదే మోడల్లో చేశారనమాట, చాలా బాగున్నాయండి. ఇంకా ఊరికే నేను అలా ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను, మరి తెలుస్తుందో లేదో జస్ట్ కింద పెడతాను చూడండి ఒకసారి, క్లారిటీగా తెలుస్తుంది. ఇదిగోండి సైజు కూడా ఇంత ఉంది, పెద్దవి చూసారా ఇట్లా. ఇదిగోండి ఇవేమో బుజ్జి పాదుకలు చూసారా, ఇదిగోండి ఇంత ఉంది కరెక్ట్గా, చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట ఇవి. అంటే దేవుడు ఏం చెప్తున్నారు సునీత గారు, క్యూట్గా ఉండడం ఏంటి అనుకోకండి, అట్లా బాగున్నాయి అనమాట ముద్దుగా. ఇదిగోండి ఈ బుజ్జి పాదాలు ఒక చిన్న ప్లేట్లో పెట్టానమాట మీకు, అంటే దేవుడి దగ్గర మనం అలా కింద పెట్టాం కదండి, ఇలాగే పెట్టి ప్లేట్లో పెట్టి పెట్టుకుంటాను కదా. ఈ పూజా బాక్స్ అయితే మాత్రం ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా హాట్ కేక్ అనమాట, చాలా నెలల తర్వాత రీస్టాక్ అయింది. చాలా నెలలు కాదనుకుంటా, మేబీ వన్ మంత్ పైన అయిపోయింది, చాలా రోజుల తర్వాత, సారీ నెలలు కాదు, రీస్టాక్ అయిందండి. చాలామంది ఇది నేను మీరు మళ్ళీ ఇది వీడియోలో చూసి పెద్దది అనుకుంటారేమో, నేను గిన్నె చూపిస్తున్నాను చూడండి ఇంత ఉంటుంది గిన్నె. 2 స్పూన్స్ అట్లా మనకి ఏదైనా కుంకుమ అట్లా పడుతుంది, కానీ ఇది బాగా స్ట్రాంగ్గా ఉంటుందని అయితే చెప్పనండి నేను, మామూలుగా లైట్ వెయిటే వస్తుంది. చాలా క్యూట్గా ఉంటుంది, మనకి దేవుడి దగ్గర అంటే గుడికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా పట్టుకెళ్ళిపోవచ్చు. ఇంట్లో కూడా రోజువారీకి కొంచెం పసుపు కుంకుమ గంధం విడిగా పెట్టుకుంటాం కదండి, అట్లా విడిగా పెట్టేసుకోవడానికి బాగుంటుంది అనమాట. అదండి మరి ఈరోజు వీడియో, మీకు వీడియోలో చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా శ్రావణ మాసానికనే కాదు, ఒకసారి మనం కొన్నాము అంటే ఇంకా అసలు ఈ లైఫ్ టైం అలాగే ఉండిపోతాయి, అది మీకు కూడా తెలుసు. ఆల్రెడీ మీరు రెగ్యులర్గా మన కస్టమర్స్ అయితే కనుక మీరు తీసుకున్న ఐటమ్స్ గురించి రివ్యూ అనేది నాకు కామెంట్స్లో ఒకసారి రాయండి, వేరే వాళ్ళకి కూడా ఒక హెల్ప్ అవుతుంది అనమాట. కొత్తగా చూస్తున్నారనుకోండి ఎలా ఉంటుందో, ఆన్లైన్ పేమెంట్ చేయాలి అనేసరికి భయపడతారు కొంతమంది, అలాంటి వాళ్ళకి మీ రివ్యూ అనేది హెల్ప్ అవుతుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని ఆశిస్తూ మీ సునీత